వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రంలో యువత భవిష్యత్తు అంధకారంలో పడిందని చిత్తూరు కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. బైరెడ్డిపల్లిలో నిర్వహించిన తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న దగ్గుమల్ల టీడీపీతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమన్నారు. చిత్తూరు లోక్సభ నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతామన్నారు. చిత్తూరు పార్లమెంట్లో వనరులకు కొదవ లేదని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని దగ్గుమల్ల అన్నారు. మన పరస్పరం మనం మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం, మన ఇన్కమ్ని మనమే సంపాదించుకుందాం, మనం పరిశ్రమ పెడదాం, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం. ఈ విధంగా 100 మంది పెడితే 1 x 10 1000 మందికి ఎంప్లాయ్మెంట్ మన నియోజకవర్గంలోనే ఇవ్వచ్చు. వీటన్నిటిని నేను కృషి చేస్తానని మీకు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ పెట్టడంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఇది కూడా. ఆత్మ నిర్భర్ నుంచి వికసిత భారత్ నుంచి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో మన అందరికీ తెలియజెప్పి, నా లాంటి వాళ్ళ ద్వారా మీకు తెలియజెప్పి, దాని నుంచి మనం ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి కారకంగా తయారవుదాం అందరం. ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తామన్నారు, మీరు ఆల్రెడీ అప్పులు ఉన్నాయంటారు, మీరు ఫ్రీ స్కీములు ఇస్తామంటారు, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి మీడియా అడుగుతున్నాను. దీని నుంచి వస్తాయి మనకి. ఆత్మనిర్భర పరిశ్రమలు ఏర్పరచుకుంటాం, రెవెన్యూ జనరేట్ చేస్తాం, చంద్రబాబు నాయుడు గారికి వెన్నెముకలాగా మనం నిలబడతాం. చంద్రబాబు నాయుడు గారు హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ బ్రాండ్, మీ అందరికీ తెలుసు. ఆయన సీఎం అయితేనే ప్రపంచంలో ఉన్న పెట్టుబడులన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆ పెట్టుబడులను మనం ఉపయోగించుకుందాం, ఇక్కడ పరిశ్రమలు పెడదాం, ఉద్యోగాన్ని క్రియేట్ చేద్దాం. యువత భవిష్యత్తు అంతా యువతదే. మీరు కానీ ఉద్యోగాలు క్రియేట్ చేయకపోతే చాలా కష్టమైపోతుంది. ఈ యువత యొక్క తల్లిదండ్రులు కూడా ఒక నేను మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను. మనము మన టర్ము మనం శక్తియుతంగా చేసే తరము దగ్గరకు వచ్చింది. మీరు ఇంతటితో ఊకొని మన యువత మన భవిష్యత్తు గురించి మన కొడుకులు మన మనవాళ్ళ గురించి కానీ మీరు ఆలోచించుకోకపోతే మీ ఓట్లు కానీ వెళితే మన యువత పాడవుతుంది. ఇందాక చెప్తున్నారు మన యువత పాడవడానికి అన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. లిక్కర్ ఉంది, పాడైపోతున్నారు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగత ఉంది, ఐడీలు మండి అయిపోతుంది. ఇట్లాంటి పరిస్థితి వస్తే ముందు ముందు ఈ యువత ఏ స్థితికి వెళ్ళిపోతుందో మీకు తెలుసు. పక్కన మన పంజాబ్ని చూసాం, డ్రగ్ అడిక్ట్ అయ్యి చచ్చిపోతున్నారు. బ్రహ్మాండమైన ప్రొడక్టివ్ ఉన్న స్టేట్ వెనకబడిపోతుంది. కాబట్టి ఆలోచించుకోండి అందరూ, భవిష్యత్తుని మన పిల్లల్ని భవిష్యత్తు రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. ఇంకొకటి కూడా నా దృష్టిలో వచ్చింది, ఈ నియోజకవర్గంలో మనం అందరం కష్టపడుతున్నాం. ప్రతి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఉంది, ప్రతి మండలంలో టీడీపీ ఉంది, గెలిచేటప్పటికి వైసీపీ గెలుస్తుంది. దీనికి కారణం ఏంటంటే మనలో ఉన్న డిఫరెన్సెస్, ఈ అరమరికలేని తీసేసుకొని మనకు ఒకటే గుర్తుపట్టాలి, అర్జునుడికి బర్డ్ మెడ కనపడినట్టు తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. ఇంతకు మించి ఏమి కనపడకూడదు. ఎవడన్నా డిఫరెన్స్ రైజ్ చేస్తే షటప్ అని చెప్పండి, ఇది కుదరదు, ప్రభుత్వం రావాలి, దీనికి మనం ఏం చేద్దాం అనేది దృష్టిలో పెట్టుకొని యువత అంతా కూడా ప్రయత్నం చేయండి. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా కలిశాను, నేను ఎవరికి ఇవ్వనటువంటి వీడియో నాకు ఇచ్చాడు, మీ అందరికీ నేను సర్క్యులేట్ చేస్తాను. ఈ వ్యక్తికి మీరు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఒక వీడియో చేశాడు, 3 మినిట్స్ వీడియో మీకు సర్క్యులేట్ చేస్తాను. సో ఆయన చాలా పాజిటివ్ ఉన్న వ్యక్తి, ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉన్న వ్యక్తి. ఎప్పుడు మనుషులు తప్పితే అభివృద్ధి తప్పితే ఆయనకి ఏం కనపడదు. ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకున్నాం అనే ఆలోచన తప్పితే ఆయనకి ఏం కనపట్టలేదు. దాని గురించి అన్ని రాజీలు పడ్డారు. మనకు వాళ్ళకి సంబంధించిన పార్టీ యువకు కూడా బాగా ఎనర్జెటిక్గా ఉన్నారు. వీళ్ళందరూ వాడుకొని మనం తెలుగుదేశం పార్టీని పైకి తీసుకొద్దాం, అందరం ప్రయోజనం పొందుతాం. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్లే చేసే రోల్ మీకు అందరికి అర్థమై ఉంటుంది. ఇప్పటికీ బ్రహ్మాండమైన రోల్ ప్లే చేయబోతున్నాడు, అందరికీ వస్తుంది, టాప్ టు బాటం అందరికి బెనిఫిట్ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారానికి తీసుకొద్దాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న విషయం కూడా చెప్పాను, మీ అభిమానులు స్కూల్లో ఉన్నారు, ఇప్పుడు 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా మిమ్మల్ని మోస్తున్నారు, ఓటు హక్కు లేదు, నెక్స్ట్ 10 ఇయర్స్ మీదే. వాళ్ళందరూ ఓటు హక్కు వస్తే ఈ రాష్ట్రానికి మీరు పెద్ద లీడర్ అవ్వబోతున్నారు. నా మనవడే అడుగుతాడు పవన్ కళ్యాణ్ వీడియో పంపితే, తాత నేను ఇప్పుడు వచ్చేస్తా పవన్ కళ్యాణ్ కలిపి అంటున్నాడు, 2వ తరగతి చదువుతున్నాడు. సో ఇట్లాంటి అభిమానం వీళ్ళందరికీ ఉంది. హీఈస్ గోయింగ్ టు